అందరి చూపు నందిగామ వైపు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సీఎం అభ్యర్థి అయిన మమతా బెనర్జీ గారు అక్కడి నుంచి పోటీ చేయడం, తన సహచరుడు మాజీ టీఎంసీ నేత సువేంద్ర అధికారి తనపై పోటీలో ఉండడం, ఈ రెండు కారణాల వల్ల అందరూ ఆ ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై ఉత్కంఠంగా చూస్తున్నారు. ఈ సమయంలోనే పొద్దున్న నుంచి జరుగుతున్న కౌంటింగ్లో ఫస్ట్ 10 రౌండ్లలో సువేంద్ర అధికారి ముందంజు ఉండడం, ప్రతిసారి 8,000 ఓట్లతో ఆధిక్యంలోకి రావడం వల్ల మమతా బెనర్జీ ఓడిపోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలోనే 11 రౌండ్ నుంచి 15 రౌండ్ల దాకా మమతా బెనర్జీ లీడ్లో వచ్చేసింది. దాంతో సువేంద్ర అధికారిపై 2,000 ఓట్ల లీడ్తో ఉండడం మొదలెట్టింది. ఈ సమయంలో మళ్ళీ కొంతసేపటికే 16 నుంచి 18 రౌండ్ల వరకు మళ్ళీ సువేంద్ర అధికారి లీడ్లోకి రావడం అట్లా జరగడం వల్ల చివరి నిమిషంలో మమతా బెనర్జీ 1800 ఓట్లతో గెలిచేసింది. 1982 ఓట్లతో గెలిచినట్లుగా ప్రకటించేశారు న్యూస్ ఛానళ్ళు కానీ, అక్కడున్న కొంతమంది అధికారులు కానీ. ఈ సమయంలోనే కొంతమంది బీజేపీ నేతలు అక్కడికి వెళ్ళి ఆరా తీయగా ఇంకా కౌంటింగ్ ముగియలేదు, ఇంకా కంటిన్యూలోనే ఉంది అని చెప్పి తెలియడంతో ఒక్కసారిగా టీఎంసీ నేతలందరూ అవాక్కయ్యారు. టీఎంసీయే కాదు, టీవీ చూస్తున్న ప్రజలందరూ కూడా అట్నే ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే అప్పుడు దాకా చూస్తున్నారు, ఓ ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా, ఒక్కసారిగా మమతా బెనర్జీ గెలిచేసిందని చెప్పి మళ్ళీ లేదు అని చెప్పడంతో ఓ షెట్ అనుకోవచ్చు కదా. అందువల్ల ప్రస్తుతానికైతే మమతా బెనర్జీ ఇప్పటిలాగే వీల్చైర్లో కాకుండా నడుచుకుంటూ వచ్చి తన ప్రెస్ మీట్ వద్దకు వచ్చేసి, నందిగామ ప్రజలు ఇచ్చిన తీర్పును నేను సిరసా వహిస్తున్నాను, అక్కడ నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను, ఇకపై నంది గ్రామంలోనే ఉంటాను, అక్కడ ప్రజలతో సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్య తీర్చడానికి నేను ప్రయత్నించి మరోసారి ఎన్నికలు వచ్చినప్పుడు నా సత్తా ఏంటో నేను చాటుతాను అని చెప్పి చెప్పడంతో టీఎంసీ నేతలందరూ ఒక్కసారిగా తలలు పట్టుకుంటారు. ఎందుకంటే సీఎం అభ్యర్థి అయిన మమతా బెనర్జీ గారు తన ఓటమిని ఒప్పుకోవడం ఏంటి అనే సందేహాలు కూడా ఉంటాయి కదా. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎస్సీసీ ఏ ప్రకటన చేయలేదు, ఎందుకంటే టీఎంసీ నేతలు కూడా వెళ్ళి ఎస్సీని కోరినారు, ఏం ఇప్పుడే ప్రకటించొద్దు, రీకౌంటింగ్ మొదలుపెట్టిన తర్వాతనే ప్రకటించండి, ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన విషయము, ఎందుకంటే ఇది సీఎం అభ్యర్థి అయిన మమతా బెనర్జీ సంబంధించిన విషయము, అందువలన మీరు కొద్దిగా టైం ఇవ్వండి అని కోరడంతో ఎస్సీసీ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మొత్తానికైతే ఒకవేళ సువేంద్ర అధికారి గెలిచినట్టయితే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారనే విషయంపై ఇంకా రాలేదు క్లారిటీ, వచ్చిన తర్వాత మరీ మరొకసారి లైవ్లోకి వచ్చి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ అండ్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.